గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం గుండా వెళుతున్నాడు అప్పుడు ఒక గ్రామస్థుడు విచారంగా బుద్ధుని పాదాలపై పడి స్వామి ఎన్నో రోజులుగా మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్లకు మీ దర్శనం అయ్యింది మీరే ఎలాగైనా నాలో పేరుకుపోయిన బాధను తొలగించాలి అని గట్టిగా ఏడ్చేశాడు అందుకు గౌతమ బుద్ధుడు నాయన దుఃఖం నీ జీవితంలోని ప్రశాంతతను పోగొడుతుంది లే లేచి ఏమి జరిగిందో చెప్పు అని అడిగాడు ఒక చెట్టు కింద కూర్చొని అప్పుడు ఆ గ్రామస్థుడు ఏం చెప్పమంటారు స్వామి నా పరిస్థితి నా జీవితంలో కష్టమంటే ఏమిటో ఎరగను ఈ రోజున నేను ఎంతో ప్రేమగా ప్రేమించిన వారు అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోయారు భరించరానంత బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎంతగా ఏడ్చినా నా దుఃఖం తగ్గడం లేదు నన్ను నేను ఎంతగా ఓదార్చుకున్నా తను పదే పదే గుర్తుకు వస్తుంది మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు తాను లేని బ్రతుకు నేను బ్రతకలేక ఉన్నాను జీవితం మీద ఆశ కూడా సన్నగిల్లుతుంది మీరే ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడడానికి మార్గాన్ని చూపించండి అని దుఃఖిస్తూ చెప్పాడు అందుకు గౌతమ బుద్ధుడు బాధపడకు నాయనా నీ ఈ పరిస్థితి లోకంలో నీకు ఒక్కడికే వచ్చింది కాదు ఇలాంటి ఎన్నో సమస్యలతో లోకమంతా సతమతమవుతూనే ఉంది ఎదుటివారి మీద అతిగా ఆశలు పెంచుకొని బంధాలను బంధనాలుగా మార్చుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు ఎవరైనా నిన్ను వదిలిపోతే నీ జీవితం అంతటితో ఆగిపోదు గతాన్ని తలుసుకొని బాధపడడం ఆపేయి దాన్ని ఎప్పుడు ఎన్నడూ మార్చలేవు అది నీవు ఏమి చేసినా తిరిగి రాదు పదే పదే జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నీ మనస్సును మరింత బాధపెట్టుకోకు విఫలం చెందిన మనస్సు ఎన్నో జ్ఞాపకాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది అది కోలుకోవడానికి కాస్తంత సమయం ఇవ్వు కాలమే తగిలిన గాయాలకు మందుపూసి మాన్పుతుంది నీ మనస్సును మరింత బాధపెట్టుకుంటే ఈ లోకంలోని నరకాన్ని అనుభవిస్తావు వదిలి వెళ్ళిపోయిన వారు ఎటు తిరిగిరారు అది నిజం ఈ వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకో బ్రతుకు అంటే ఒక్కరితో ముడిపడి ఉండేది కాదు జీవితంలో ఎందరో మనకు ఎదురవుతుంటారు కొందరి పాత్ర కొంతవరకే వారు జీవితాంతం మనతోనే ఉంటారు అనుకోవడం మన అవివేకం అవుతుంది నీకు నీ జీవితంలో ప్రశాంతత కావాలన్నా నీ దుఃఖం తగ్గాలన్నా ముందు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారిని క్షమించు వారిపై కోపాన్ని పెంచుకొని కక్ష సాధింప చర్యలకు అసలే పాల్పడకు వారు తాలూకా జ్ఞాపకాలను వస్తువులను విడిచిపెట్టు ఏం కోల్పోయినా ఎవరు నిన్ను వదిలిపోయినా ఇంకా నీకు భవిష్యత్తు మిగిలే ఉందని మర్చిపోకు వారు ఒక్కరే లోకం కాదు కాలం వారి కోసమే ఆగిపోదు వారితోనే లోకం మొత్తం ముడిపడి లేదు ఈ లోకంలో చాలామంది ఉన్నారని గుర్తుపెట్టుకో పనిచేయడం మొదలుపెట్టు ఈ జీవితంలో నీకు ఏమి కావాలో దానిమీద ధ్యాస ఉంచు నీ చుట్టూ ఉన్న నలుగురికి నీ ప్రేమను పంచు నిన్ను ప్రేమించే నిజమైన వాళ్ళు ఎవ్వరో తెలుసుకో వారిని మరింతగా ప్రేమించడానికి ప్రయత్నించు జీవితంలో నీ ఎదుగుదలే చెరగని చిరునవ్వు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారికి సరైన గుణపాఠం చెబుతుంది అని మర్చిపోకు అని ఇంకా మరెన్నో మాటలు చెప్తాడు బుద్ధుడు ఆ గ్రామస్థునికి ఆ మాటల వల్ల గ్రామస్థుని మనసు కుదుటపడింది గౌతముని వద్ద సెలవు తీసుకుని ఎంతో ఆనందంతో ప్రశాంతమైన మనసుతో తన ఇంటికి చేరుకున్నాడు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి